షిన్చాన్ పిలుస్తున్నాను కదా, వినపడడం లేదా? వినిపిస్తోంది వినిపిస్తోంది, విషయం ఏంటో చెప్పండి. స్నానం చేయమని చెప్పి ఎంతసేపు అయింది, టీవీ చూస్తూ కూర్చున్నామా? మూడు రోజుల కిందటే కదమ్మా స్నానం చేశాను. మూడు రోజుల క్రితం స్నానం చేస్తే అదంతా లెక్కల్లోకి రాదు షిన్చాన్. ఏంటి, నేను రోజు స్నానం పొగుళ్ళని గ్రిప్ లో పెట్టుకోవడం మా ఇంట వంట లేదయ్యా. అంతేగా అంతేగా, మీరు మా వాళ్ళేనా? మా బ్రాహ్మిన్సేనా? జపనీస్. జపనీస్ ఏంటండి? జపనీస్ లాగా కన్వర్టెడ్ బ్రాహ్మిన్స్ నే జపనీస్ అంటారు. బ్రాహ్మిన్స్ లో కూడా ఎంట్రా అన్నా, నా కళ్ళల్లో నీకు భయం చూడాలనుందా? నా కళ్ళల్లో నీకు భయం చూడాలనుందా? నా కళ్ళల్లో నువ్వు ఎప్పటికీ భయం చూడలేవు. నువ్వు చూడగలిగేది పొగరు. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా రాలేననుకున్నారా? చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో వాడు చేసి స్టూడియోని లేపాలి. లేపేద్దాం సార్, తక్కువలో తక్కువ కోట్ల రూపాయలు వస్తుంది. ఒక దివాకరం నీకు తెలిసిన బోకరున్నాడుగా అని గౌరవం. ఆంజనేయులు, లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా. ఎరా, నన్ను చూస్తుంటే స్టూడెంట్ లాగే ఉన్నానా? అరే నీ ఇమేజ్ కి స్టూడెంట్ ఏందన్నా, ఏమన్నా నమ్ముతారే? కరెక్టే, అందుకే కదా నా కలర్ షర్ట్ వేసి గ్లామర్ ఇచ్చింది. అన్న నువ్వు బయలుదేరి వస్తాను రా. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ ని కాల్చి పారేస్తానా కొడక? అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ ఇటాను, నేను రైటర్ కాదు ఫైటర్ ని. అయ్య బాబు, నాకు సినిమా డైలాగులు వచ్చేస్తాయి. ఊటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. అట్ట ఏడిపించకపోతే దాని కడుపులో కాయగా ఇంచొచ్చు. 24 గంటలు మీరు నా కొంపలో ఏడుస్తూ కూర్చుంటే కాయలు ఎక్కడికి వస్తాయి? నీ తలకాయ.